ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి, ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది క్యాబినెట్ బెర్తలు దక్కించుకోబోతున్నారు అనేది రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అధికారుల బదిలీలు శాఖల వారీగా సమీక్షలపై దృష్టి సారించారు. జూన్ 8న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండడంతో కేబినెట్ బెర్తలు ఖరారు చేశారని తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే అంశంపై జగన్ ఓ స్పష్టతకు వచ్చారు. సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం జరిగేలా కేబినెట్ను సిద్ధం చేశారని సమాచారం. జగన్ కేబినెట్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి 7గురికి అవకాశం ఉంటుందని తెలిసింది. వైసీపీ నిర్మాణంలో ఈ వర్గానిదే కీలక పాత్ర కావడంతో సహజంగానే రెడ్డి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం దక్కినట్లుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి 6గురికి బెర్తలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ విజయంలో బీసీలు కీలక పాత్ర పోషించారని, ఏపీలో ఎక్కువ మంది బీసీలే కావడంతో వారి మద్దతుతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని జగన్ భావిస్తున్నారు. అందుకే బీసీలకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కమ్మ, కాపు, ఎస్సీ, మాల వర్గాల నుంచి ఎదురేసి చొప్పున ఎస్సీ మాదిగ, ఎస్టీ, క్షత్రియ, ముస్లిం మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రివర్గంలోకి ఎంపిక చేసినట్టు తెలిసింది. కేబినెట్ విస్తరణపై ఎక్కడా బయటపడకపోయినా పార్టీలోని ముఖ్య నేతలతో జరుగుతున్న సంభాషణల్లో సంకేతాలు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో కేబినెట్ ఆశావహులంతా జాబితాలో తమ పేరు ఉందో లేదో చెప్పాలంటూ పార్టీ పెద్దల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పలు జిల్లాల్లో గెలిచిన సీనియర్ శాసనసభ్యులకు, మాజీ మంత్రులకు, గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేసిన వారికి జగన్ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. ఈ లెక్కను చూస్తే ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు సీనియర్లు మాజీ మంత్రుల జాబితాలో ఖాయమైనట్టేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి లోక్సభ స్థానాన్ని జిల్లాగా చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. అంటే ప్రతి 7 నియోజకవర్గాలకు ఒకరు చొప్పున సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు ఉండబోతోంది. 25 మందితో జగన్ తన మంత్రివర్గాన్ని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో నుంచి 2-3 పేర్లు ఇప్పటికే వినిపిస్తూ ఉండగా చివరికి కేబినెట్లో ఎవరికి చోటు దక్కబోతుందా అన్న ఆసక్తి మాత్రం రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాద్ రావు, ధర్మాన కృష్ణదాసులో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మాన కుటుంబం జగన్ వెంట నడుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. వైఎస్తో పాటు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ధర్మాన ప్రసాద్ రావు మంత్రిగా పనిచేశారు. ఆయన అనుభవాన్ని జగన్ వదులుకోలేరని, అమాత్యుడిగా అవకాశం దక్కడం ఖాయమని తెలుస్తోంది. అటు మరో నేత తమ్మినేని సీతారాం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. టీడీపీ హయాంలో ఒకసారి మంత్రిగా వ్యవహరించి సీతారాం వైసీపీలో చేరారు. ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇలా సామాజిక వర్గాల వారీగా రాజకీయంగా లెక్కలు తీసిన తమ్మినేనికి జగన్ క్యాబినెట్లో చోటు దక్కడం ఖాయమన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణకు క్యాబినెట్లో చోటు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందంటే ఆ విజయం వెనుక బొత్స కృషి ఉంది. అటు వైఎస్ హయాంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, విజయనగరం జిల్లా పార్టీ కీలక నేత కావడంతో అపార రాజకీయ అనుభవం ఉండడంతో బొత్సకు మంత్రి పదవి ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు బొత్స సత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన నేత. విజయనగరం జిల్లా నుంచి పుష్ప శ్రీవాణికి కూడా క్యాబినెట్లో చోటు దక్కడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం, ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో శ్రీవాణికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. కురుపాం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక విశాఖ